హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో చంపస్వరాల డిజైన్స్ని చూస్తూ ఉన్నామండి. ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్ కేపిహెచ్పి బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నాము. చాలా లైట్ వెయిట్లో కలెక్షన్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. మనకు ప్లెయిన్ డిజైన్స్ 3 గ్రామ్స్ నుంచి అండ్ డిజైనర్ వేర్లో ఉండేటువంటి ఎనామిల్తో హైలైట్ చేసిన ప్యాటర్న్స్ 4 గ్రామ్స్ నుంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ డిజైన్స్ అంతా కూడా కేపిహెచ్పి బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాగే మనకు వేస్టేజెస్లో కూడా చెన్నై షాపింగ్ మాల్లో కేవలం 1 to 11% వేస్టేజ్ అనేది ఇస్తూ ఉన్నారండి. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా 10% వేస్టేజ్లో అవైలబుల్లో ఉన్నాయి. సో ఎల్లో గోల్డ్లో ఎనామిల్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి. అండ్ ఇవన్నీ కూడా మనకు వెరీ లైట్ వెయిట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసి 4.175 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఉందండి. 10% వేస్టేజ్ పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూసిద్దామండి. ఎనామిల్తో హైలైట్ చేస్తూ లీవ్ డిజైన్తో ఎల్లో గోల్డ్లో అయితే హైలైట్ చేశారండి. ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి 4.36 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. అదేవిధంగా మనము లో వేస్టేజ్లోనే కలెక్షన్ అయితే బై చేసుకోవచ్చండి. నక్షి ఐటమ్స్, పచ్చి వర్క్ ఐటమ్స్ కూడా 11% వేస్టేజ్లోన అవైలబుల్లో ఉన్నాయి. అండ్ 1% నుండి 11% లోపలే మనం తీసుకునే ఏ ఆర్నమెంట్ అయినా సరే ఉంటుందండి. అలాగే ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు హార్ట్ షేప్లో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి. 4.598 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఎల్లో గోల్డ్లో ఇది మరొక ప్యాటర్న్ అండి. సింపుల్గా ఎనామిల్ అనేది ఎలివేట్ అయింది. 4.215 గ్రామ్స్లో డిజైన్ చేశారు. అలాగే ఈ డిజైన్ కూడా మనకు ఎనామిల్తోనే వచ్చేసిందండి. ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సింపుల్గా కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో 3.725 గ్రామ్స్లో మనకు ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి. సో ఆల్టర్నేటివ్గా ఎనామిల్తో మరియు హార్ట్ షేప్లో డిజైన్ చేస్తూ ఈ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయింది. అండ్ 5.042 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి. హాఫ్ వరకు ఎనామిల్తో హైలైట్ చేస్తూ మరొక హాఫ్ హార్ట్ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక సెట్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ కూడా 4.822 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. అలాగే ఆల్టర్నేటివ్గా ఎనామిల్తో డిజైన్ చేసిన మరొక ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ కూడా సింపుల్గా వచ్చేసిందండి. 4.545 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది. అలాగే బ్రాడ్ లుక్లో ఎలివేట్ అయ్యి వచ్చినటువంటి మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి. సో హాఫ్ వరకు మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఈ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది. 6.192 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి. అలాగే సింపుల్ అండ్ లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్స్ అండి. కలెక్షన్ అంతా కూడా మనకు బిలో 6 గ్రామ్స్ లోపల అవైలబుల్ ఉన్నాయి. ఈ డిజైన్ వచ్చేసి 4.865 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. అదేవిధంగా సింపుల్గా డిజైన్ చేసినటువంటి మరొక ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి 4.73 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ మరొక డిజైన్ చూసేద్దామండి. సో ఈ డిజైన్ వచ్చేసి 4.175 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. లీఫ్ టైప్లో వచ్చింది డిజైన్ అంతా కూడా. అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి. సో ఈ డిజైన్ కూడా హాఫ్ వరకు పైన లీఫ్ డిజైన్ వచ్చి కిందకి వచ్చేసి ఎనామిల్ని హైలైట్ చేస్తూ తీసుకున్నారండి. సో ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ 4.36 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. సో డిఫరెంట్గా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. సో మనం వీడియోలో చూడొచ్చు. 5.012 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం బ్రాడ్ లుక్లో వచ్చేసిందండి. అండ్ లైట్ వెయిట్లో ఉంది. 4.445 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో మనకు ఈ డిజైన్ కూడా 4.47 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. సో డిజైన్ కూడా సింపుల్గా అయితే వచ్చేసింది. అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ చూసేద్దామండి. సో చిన్న ఫ్లవర్ డిజైన్ మరియు ఎనామిల్తో హైలైట్ చేస్తూ ఈ ప్యాటర్న్ అనేది వచ్చేసిందండి. అండ్ 4.555 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. అలాగే ఎల్లో గోల్డ్లోనే ఇది మరొక డిజైన్ అండి. సో ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి 4.12 గ్రామ్స్ ఉంది. లైట్ వెయిట్లో బ్రాడ్ లుక్ వచ్చిందండి.
అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము, పైన చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి, అలాగే ఎనామిల్ కూడా ఇంక్లూడ్ చేశారు. 5.917 grams డిజైన్ చేశారు. కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.